ఎన్టీఆర్ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇప్పటికైనా ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని ఇప్పటికే ఆలస్యమైందన్న చంద్రబాబు అన్నారు. దీనికోసం పోరాటం చేస్తామని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న సాధించే వరకు తెలుగు జాతి పోరాడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. గర్వపడే రోజుది. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన ఎన్టీఆర్ వర్ధంతి ఈరోజు 25 సంవత్సరాలైంది. అందరూ కూడా పిలిచే పేరు ఎన్టీఆర్. ఏ నోట చూసినా ఎన్టీఆర్ అనే పదం ఒకసారి వచ్చిందంటే వాళ్ళు ఎంత పౌరుషం వస్తుందో, ఎంత ఆవేశం వస్తుందో, ఎంత స్ఫూర్తినిస్తుందో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ రామారావు గారు చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఘాటు కట్టి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తిగా ఎన్టీఆర్ రామారావు గారు ఉంటారు. అది చూడడానికి ఎన్టీఆర్ ఘాటు దగ్గరికి వెళ్తే పోయిన వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తిని, ఒక ఉత్తేజాన్ని, భవిష్యత్తు కోసం ఎట్లా పనిచేయాలో ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా ఆ ఘాట్ని ఆ రోజు రూపొందించాం. ఒక లెజెండరీ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ కోసం శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారు. మామూలుగా కొన్ని వేలు సాయంత్రానికైతే మనకు ఒక ఐడియా వస్తుంది. కొన్ని వేల మంది రక్తదానానికి ముందుకొచ్చి ఎన్టీఆర్ రామారావు గారికి నివాళులర్పించబోతున్నారు. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సేవాభావంతో ఎన్టీఆర్ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు. 39 సంవత్సరాలుగా అదే సేవాభావంతో తెలుగుదేశం